హాయ్ ఫ్రెండ్స్ ఈ సిల్క్ లైనింగ్లో శారీలో క్రాస్గా ఒక చిన్న బిట్లాగా బ్లౌజ్ పీస్ వచ్చింది ఈ చిన్న బ్లౌజ్ పీస్లోనే బ్లౌజ్ కటింగ్ చేసి శారీలో తీసుకున్న స్ట్రెయిట్ పీస్తో బ్లౌజ్కి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అండ్ బ్యాక్ ఓపెన్ విత్ పోట్లీ బటన్స్ని స్టిచ్ చేద్దాం ఫస్ట్ లైనింగ్ని షింక్ చేసుకొని నీట్గా ఆయిన్ చేసుకొని ఇలా టూ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకొని బ్యాక్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ మన వైపుకి ప్లేస్ చేసుకొని ఫోల్డింగ్ అటువైపుకు ప్లేస్ చేసుకోవాలి క్రింది వైపున క్లాత్ టూ లేయర్స్ ఈక్వల్గా వచ్చేలా లైన్ డ్రా చేసుకొని క్లాత్ని కట్ చేసుకోవాలి ఓపెన్ సైడ్ కూడా క్లాత్ సరిగా లేదు స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని క్లాత్ ఈక్వల్గా వచ్చేలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ మెజర్మెంట్ బ్లౌజ్ బ్యాక్ నెక్ క్రింది నుంచి వీడియోలో చూపించిన విధంగా టేప్ని ప్లేస్ చేసుకొని బ్యాక్ నెక్ క్రింది వైపు నుంచి కాజా బెల్ట్ దగ్గరికి మెజర్ చేసుకుంటే థర్టీ నైన్ ఇంచెస్ వచ్చింది థర్టీ నైన్ ఇంచెస్ ని బ్లౌజ్ ఫోర్ పార్ట్స్ గా ఉంటుంది కాబట్టి థర్టీ నైన్ డివైడెడ్ బై ఫోర్ వేసుకుంటే నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది ఈ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ ని బ్లౌజ్ విడుతగా మనం తీసుకోవాలి ఈ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ ని చూపించిన విధంగా ఇలా అక్కడక్కడ మార్క్ చేసుకొని ఈ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ని ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి టూ మార్కింగ్స్ ని స్కేల్ తో గా లైన్స్ ని డ్రా చేసుకోవాలి thank you నెక్స్ట్ బ్లౌజ్ లాంగ్ని మెజర్ చేసుకుంటే ఫోర్టీన్ ఇంచెస్ వచ్చింది క్రింది వైపున ఖర్చు కోసం పాదమించి అంటే హాఫ్ ఇంచులో ఒక్క పాయింట్ తక్కువని పాదమించ్ అంటారు పాదమించిని క్రింది వైపున మార్క్ చేసుకున్నాం నెక్స్ట్ బ్లౌజ్ లాంగ్ ఫోర్టీన్ ఇంచెస్ని మార్క్ చేసుకుని పై వైపున ఖర్చు కోసం ఒక పాదమించిని మార్క్ చేసుకోవాలి టోటల్గా ఫోర్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ లాంగ్ ఫోర్టీన్ ఇంచెస్ ఖర్చుతో సహా ఫోర్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ని మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్స్ని అక్కడక్కడ మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ విడతను బట్టి షోల్డర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఆల్రెడీ నేను ఎన్నో వీడియోస్లో అంటే చాలా వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ బ్లౌజ్ విడతను బట్టి షోల్డర్ డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ బ్లౌజ్ అనేది నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ కాబట్టి షోల్డర్ని ఫైవ్ ఇంచెస్గా తీసుకోవాలి బ్లౌజ్ విడుతుని బట్టి షోల్డర్ ని ఎలా తీసుకోవాలో మీకు ఒకవేళ వీడియో లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి షోల్డర్ ఫైవ్ ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాం ఆర్మ్ హోల్ క్రింది వైపున మెజర్మెంట్ బ్లౌజ్ ని చెక్ చేసుకుంటే ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఈ ఎయిట్ ఇంచెస్ ని వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ కింది వైపున ఒక ఇంచుని ఖర్చు మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ ఖర్చు పైన ఎయిట్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఇటు సైడ్ ఉన్న షోల్డర్ ఫైవ్ ఇంచెస్ని ఆమ్ హోల్ క్రింది వైపున ఉన్న ఈ మార్కింగ్ని టూ మార్కింగ్స్ని అక్కడక్కడ ఇలా లైన్స్ని డ్రా చేసుకుంటూ స్ట్రైట్గా ఎల్ షేప్లో లైన్ని డ్రా చేసుకోవాలి మెజర్మెంట్ బ్లౌజ్ని బేస్ చేసుకొని షోల్డర్ దగ్గర ఉన్న ఈ క్లాత్ని అంటే నెక్ దగ్గర ఉన్న ఈ స్ట్రిప్ క్లాత్ని ఇలా మెజర్ చేసుకొని పర్ఫెక్ట్గా ఇలా కరెక్ట్గా ఈ ఖర్చు దగ్గరికి ఇలా మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక పావించిని కూడా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ మెజర్మెంట్ బ్లౌజ్ నెక్ డీప్ని మార్క్ చేసుకోవడం కోసం బ్లౌజ్ని ఇలా టూ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా నెక్ డీప్ని ఇలా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒక పావి ఈ నెక్ పై వైపున మార్క్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి అన్ని మార్కింగ్స్ని మార్క్ చేసుకున్నాం మార్క్ చేసుకున్న విధంగా షోల్డర్ దగ్గర ఫైవ్ ఇంచెస్ని ఆమ్ హోల్ క్రింది వైపున ఉన్న ఈ మార్కింగ్ని ఇలా అక్కడక్కడ మార్క్ చేసుకుంటూ ఎల్ షేప్లో లైన్ని డ్రా చేసుకొని ఆమ్ హోల్ని డ్రా చేసుకోవాలి హోల్ని కరువు మార్కింగ్ చేయడం కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా మెజర్ చేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి కరువుడ్ స్కేల్తో అయినా కరువుని డ్రా చేసుకోండి లేదా నేనైతే కరూర్ స్కేల్ యూజ్ చేయకుండానే ఇలా కరువుని డ్రా చేసుకున్నాను బిగినర్స్కి ఇలా కరువు డ్రా చేయడం రాకపోతే కరువు స్కేల్ యూజ్ చేసైనా ఇలా కరువుని డ్రా చేసుకోండి నెక్స్ట్ నెక్ని మార్కింగ్ చేయడం కోసం ఇలా అక్కడక్కడ టూ ఇంచెస్కి మార్క్ చేసుకొని నెక్ డీప్ వరకు ఇలా మార్కింగ్ చేసుకొని రెక్టాంగిల్ షేప్లో ఒక బాక్స్ని డ్రా చేసుకోవాలి ఈ బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ అలాగే ఈ బ్లౌజ్కి బ్యాక్ నెక్ వచ్చేసి స్క్వేర్ నెక్ని మార్క్ చేస్తున్నాను స్క్వేర్ నెక్ ఈ బాక్స్లోనే నేను డ్రా చేస్తున్నాను కొంచెం బ్రాడ్ కావాలనుకుంటే ఒక హాఫ్ ఇంచ్ కానీ ఒక పావు ఇంచుకు కానీ బ్రాడ్గా స్క్వేర్ నెక్ని డ్రా చేసుకోవచ్చు నేనైతే ఈ బాక్స్లోనే స్క్వేర్ నెక్ని మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్న విధంగా ఈ మార్కింగ్స్లోనే కట్ చేస్తున్నాను బ్యాక్ నెక్ కటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ లైనింగ్కి ఒక సైడు బ్యాక్ నెక్ని కట్ చేసుకున్నాం సెకండ్ సైడు హ్యాండ్స్ని కట్ చేయడం కోసం ఈ క్లాత్ టూ లేయర్స్ ఈక్వల్గా ఉండేలా ఒక స్ట్రెయిట్ లైన్ని డ్రా చేసుకొని డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకుంటే ఈ ఫోర్ లేయర్స్ క్లాత్ అనేది ఈక్వల్ గా వస్తుంది ఇప్పుడు స్లీవ్స్ ని మార్క్ చేసుకుందాం స్లీవ్స్ ని మార్క్ చేయడం కోసం క్రింది వైపున మనం పైపింగ్ ని స్టిచ్ చేస్తాం కాబట్టి హాఫ్ ఇంచ్ కి క్రింది వైపున ఇలా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా ఒక స్ట్రెయిట్ లైన్ ని డ్రా చేసుకుందాం నెక్స్ట్ హ్యాండ్ లాంగ్ ని ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ కి ఇలా మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ని మార్క్ చేసుకుందాం నెక్స్ట్ హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేయడం కోసం త్రీ ఇంచెస్ కి ఇలా మార్క్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న విధంగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి హ్యాండ్ కర్వ్ని మార్క్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఈ హ్యాండ్ స్టార్టింగ్ లో ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ లేదా వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ కి ఒక స్ట్రైట్ లైన్ ని డ్రా చేసుకొని ఆ స్ట్రైట్ లైన్ దగ్గర నుంచి హ్యాండ్ కర్వ్ని వీడియోలో చూపించిన విధంగా కర్వ్ షేప్ లో డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఆమ్ హోల్ లూజు ఎంత ఉందో చెక్ చేసుకొని ఆమ్ హోల్ లూజ్ కంటే ఈ హ్యాండ్ కర్వ్ లూజ్ దగ్గర అంటే కర్వ్ తీస్తాం కదా ఆ టక్స్ పాయింట్ దగ్గరికి ఒక హాఫ్ ఇంచ్ తక్కువతో మార్క్ చేసుకొని టక్స్ పాయింట్ దగ్గర టక్స్ని ఒక హాఫ్ ఇంచ్ తక్కువతో ఇలా టక్స్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ హ్యాండ్స్కి లోతు తీయడం కోసం ఈ టూ లేయర్స్ని ఇలా ఓపెన్ చేసుకొని టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ దగ్గర నుంచి మిడిల్లో ఒక హాఫ్ ఇంచ్కి ఒక లైన్ని డ్రా చేసుకొని ఇలా కరువు షేప్లో కరువుని డ్రా చేసుకోవాలి ఇన్నర్స్కి ఇలా కర్వ్ షేప్ డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వ్ స్కేల్ని బేస్ చేసుకునైనా ఇలా కర్వ్ని డ్రా చేసుకుంటే పర్ఫెక్ట్గా హ్యాండ్కి లోత్ తీయడం వస్తుంది ఇలా మీరు ట్రై చేస్తూ ఉంటే హ్యాండ్కి ఈజీగా కర్వ్ని డ్రా చేసుకోగలరు ఈ డ్రా చేసుకున్న విధంగా ఈ కర్వ్ని కట్ చేసేసుకుందాం హ్యాండ్ లైనింగ్ క్లాత్ హ్యాండ్స్కి టూ సైడ్స్ జాయింట్ వస్తుంది మనం స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ జాయింట్ క్లాత్ని యాడ్ చేసుకుందాం ఇలా బ్యాక్ పార్ట్ని హ్యాండ్స్ పార్ట్ని కటింగ్ కంప్లీట్ చేసాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేయాలో చూద్దాం ఫ్రంట్ ఓపెన్ లేదు బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ క్లోజింగ్ లాగా అంటే ఫోల్డింగ్ సైడ్ మనం ఫ్రంట్ని కట్ చేసుకోవాలి ఫ్రంట్ని ఫోల్డింగ్ సైడ్ కట్ చేయడానికి క్లాత్ ఇలా డబుల్ ఫోల్డింగ్ చేస్తే క్రాస్ అనేది రావట్లేదు అందుకోసం క్లాత్ డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రాస్ ఎలా అయితే వీలవుతుందో క్లాత్కి క్రాస్ వచ్చేలా ఇలా ఫోల్డింగ్ చేశాను ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అలాగే ఫ్రంట్ త్రీ డాట్ బ్లౌజ్ అందుకోసం క్రాస్ కంపల్సరిగా కావాలి త్రీ డాట్ బ్లౌజ్ కి క్రాస్ ఎంత బాగొస్తే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా నీట్గా వస్తుంది అందుకోసం ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసేసుకొని క్లాత్ పర్ఫెక్ట్గా ఎక్కడైతే మనకి సరిపోతుందో ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ మీద వచ్చేలా ఇలా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ని కట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ కి షోల్డర్ ఫైవ్ ఇంచెస్ ని మార్క్ చేసుకున్నాం కదా ఈ ఫైవ్ ఇంచెస్ ఫ్రంట్ పార్ట్ కూడా మార్క్ చేసుకోవాలి అందుకోసమే ఈ షోల్డర్ ఫైవ్ ఇంచెస్ వచ్చేలా కరెక్ట్గా క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని బ్యాక్ పార్ట్ క్రింది వైపున ఈ క్లాత్ని టూ ఇంచెస్కి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ నెక్ డీప్ ఉంటుంది ఫ్రంట్ పార్ట్ నెక్ కొంచెం పై వైపుకు ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ నెక్ని ఇప్పుడు మార్క్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ నెక్ని మార్క్ చేసుకోవడం కోసం మెజర్మెంట్ బ్లౌజ్ని ఇలా ప్లేస్ చేసుకునైనా మార్క్ చేసుకోవచ్చు లేదా మెజర్మెంట్ బ్లౌజ్ని కరెక్ట్గా ఫ్రంట్ నెక్కి ప్లేస్ చేసుకొని నెక్ ఎంత డీప్ ఉందో ఒకసారి మెజర్ చేసుకొని ఒకవేళ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటే సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ ఇంచెస్ ఉంటే సెవెన్ ఇంచెస్ లేదా సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉంటే సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ని ఇలా మార్క్ చేసుకొనైనా మార్క్ చేసుకోవచ్చు ఇలా ఈ టూ మెథడ్స్లో ఫ్రంట్ పార్ట్ అయితే మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మెజర్మెంట్ బ్లౌజ్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్ని మార్క్ చేసుకున్నాను నెక్ని మార్క్ చేసుకున్న తర్వాత నెక్ పై వైపున ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హుక్స్ బెల్ట్ సైడ్ కరెక్ట్గా ఎంతైతే ఉందో అంతకి మార్క్ చేసుకొని ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ అంటే మిడిల్ డాట్ కోసం అలాగే హిప్ బెల్ట్ని అంటే షేప్ బెల్ట్ని యాడ్ చేయడం కోసం ఒక హాఫ్ ఇంచ్ని టోటల్గా వన్ ఇంచ్ని క్రింది వైపుకి ఇలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కప్పర్ బస్ట్ సైజ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే మెజర్మెంట్ బ్లౌజ్ని వీడియోలో చూపించిన విధంగా ప్లేస్ చేసుకొని బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఎంతవరకు వస్తుందో అక్కడికి ఒక మార్క్ చేసుకొని క్రింది వైపున క్రాస్గా ఇలా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున ఇలా కరువుగా డ్రా చేసేసుకోవచ్చు నేను బిగినర్స్కి ఈజీగా ఉండడం కోసం ఇలా స్కేల్ని క్రాస్గా ఇలా లైన్స్ని డ్రా చేసుకొని నెక్స్ట్ ఈ కర్వుడ్ స్కేల్ యూజ్ చేసి క్రింది వైపున ఇలా కరువుగా డ్రా చేసుకోండి ఫ్రంట్ పార్ట్లో ఇలా కరువు షేప్లో ఇలా డ్రా చేసేసుకుంటే సరిపోతుంది అప్పుడు ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ని మార్క్ చేసుకుందాం ఒకసారి మెజర్మెంట్ బ్లౌజ్తో చెక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోయింది పై వైపున ఖర్చు కోసం ఒక పావు మార్క్ చేసుకొని కర్విడ్ స్కేల్ యూస్ చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది రౌండ్ నెక్ని డ్రా చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ నెక్ రౌండ్ నెక్ కాబట్టి నేను ఇక్కడ బ్రాడ్ తీయట్లేదు ఒకవేళ మీకు బ్రాడ్ కావాలంటే ఒక పావు బ్రాడ్గా రౌండ్ షేప్ని డ్రా చేసుకోవచ్చు నేనైతే ఈ కరువు అంటే ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ కరెక్ట్ గా ఆ నెక్ పొజిషన్ లోనే ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ని ని కరువు షేప్ లో ఇలా డ్రా చేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ లోతు తీయడం కోసం బ్యాక్ పార్ట్ ని కట్ చేసేటప్పుడు ఎల్ షేప్ లో కార్నర్ వస్తుంది కదా ఆ కార్నర్ దగ్గరికి ఒక హాఫ్ ఇంచ్ ని మార్క్ చేసుకొని ఇలా కరువు షేప్ లో ఫ్రంట్ పార్ట్ లోతుని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ లో ఫస్ట్ డాట్ ని మార్కింగ్ చేయడం కోసం షోల్డర్ దగ్గర ఈ క్లాత్ లో మిడిల్ పాయింట్కి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి టేప్ని స్ట్రైట్గా ఇలా మార్క్ చేసుకుంటే కరెక్ట్గా ఈ పొజిషన్లో ఇలా డ్రా చేసుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ అనేది ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు ఇలా మనం ఫస్ట్ డాట్ని స్టిచ్ చేస్తే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం టక్స్ ఉన్న ప్లేస్లో ని మార్క్ చేసుకుందాం పార్ట్ ని ఇలా క్రాస్ గా కట్ చేసుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్ గా క్రాస్ గా ఇలా వచ్చింది ఇప్పుడు కప్ షేప్ అనేది చాలా నీట్ గా వస్తుంది నెక్స్ట్ షేప్ బెల్ట్ ని కట్ చేసుకుందాం షేప్ బెల్ట్ ని కట్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ పై వైపున ఫ్రంట్ పార్ట్ ని ఇలా ప్లేస్ చేసుకొని షేప్ బెల్ట్ ని కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ మనకి ఫోల్డింగ్ మీద రావాలి ఎందుకంటే ఈ బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ షేప్ బెల్ట్ ఫోల్డింగ్ మీద రావాలి నాకు క్లాత్ సరిపోతుందో లేదో అని డౌట్ గా ఉంది అందుకోసం ఫస్ట్ పేపర్ మీద కట్ చేసుకొని ఈ బేస్తో లైనింగ్ని కట్ చేసుకుంటాను ఫస్ట్ అయితే నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ని అంటే టోటల్ బ్లౌజ్ విడ్త్ కాబట్టి నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ని ఫస్ట్ మార్కింగ్ చేసుకొని మిడిల్ పాయింట్ని కూడా ఇలా మార్క్ చేసుకుంటున్నాను ఫస్ట్ పాయింట్ హైట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇది ఫస్ట్ మార్కింగ్ సెకండ్ మార్కింగ్ వన్ ఇంచెస్ ఉంది వన్ ఇంచ్ని మిడిల్ పాయింట్గా టూ ఇంచెస్ని మార్క్ చేసుకుంటున్నాను థర్డ్ పాయింట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ని యాడ్ చేసుకుంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది త్రీ మార్కింగ్స్ని మార్క్ చేసుకున్న తర్వాత కర్వు షేప్లో డ్రా చేసుకోవాలి ఒకవేళ బిగినర్స్కి ఈ కర్వ్ షేప్ని డ్రా చేయడం రాకపోతే కర్వ్ స్కేల్ని ఇలా బేస్ చేసుకునైనా అయినా కరువుగా ఇలా డ్రా చేసుకోవచ్చు మార్కింగ్ చేసుకున్న విధంగా షేప్ బెల్ట్ని డ్రా చేయడం కంప్లీట్ అయిపోయింది డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ ఫోల్డింగ్ మీద అయితే రెడీ అయిపోయింది ఈ పేపర్ని బేస్ చేసుకొని మనకి ఫ్రంట్ పార్ట్లో మధ్యలోకి ఫోల్డింగ్ వచ్చేలా క్లాత్లో ఎక్కడైతే ఈ షేప్ బెల్ట్ అనేది వస్తుందో చెక్ చేసుకొని షేప్ బెల్ట్ని కట్ చేసుకుందాం ఇప్పటివరకు నేను చెప్పిన విధానం మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఇప్పటివరకు నేను చెప్పింది అర్థం కాకపోయినా ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు కటింగ్ చేసుకునేటప్పుడు ఒకవేళ ఎక్కడైనా డౌట్ వస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫస్ట్ టైం ఈ వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే చాలా థ్యాంక్స్ అండి క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఈ షేప్ బెల్ట్ అనేది ఇక్కడ సరిపోతుంది ఈ ఫ్రంట్ పార్ట్ పేపర్ కటింగ్ని ఇలా బేస్ చేసుకొని పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకున్న విధంగా ఇలా కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ మీద షేప్ బెల్ట్ రెడీ అయిపోతుంది ఈ లైనింగ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ షేప్ బెల్ట్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ లైనింగ్ని కట్ చేసేసుకున్నాం ఈ లైనింగ్ని బేస్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకుందాం ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఓపెన్స్ మన వైపుకు ఉండేలా ప్లేస్ చేసుకొని క్లోజింగ్ అటువైపుకి ప్లేస్ చేసుకోవాలి ఎందుకంటే ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ మన వైపుకి ప్లేస్ చేసుకొని ఈ లైనింగ్ చుట్టూ హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం ఈ ఒరిజినల్ క్లాత్ చాలా తక్కువ ఉంది సిక్స్టీ టు సెవెంటీ సెంటీమీటర్స్ మాత్రమే క్లాత్ ఉంది ప్లస్ ఈ ఒరిజినల్ క్లాత్లో చాలా క్రాస్ వచ్చింది మనం చాలా కేర్ఫుల్గా ఈ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని ఒక సైడ్ కట్ చేసిన తర్వాత సెకండ్ సైడ్ క్రాస్ వచ్చింది ఆ క్రాస్ దగ్గర హ్యాండ్స్ని కట్ చేసుకుంటే హ్యాండ్స్కి జాయింట్ తక్కువ పడుతుంది అందుకే క్రాస్ సైడ్ హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను హ్యాండ్స్కి లోతు తీసిన సైడ్ జాయింట్ రాకుండా ప్లేస్ చేసుకుని హ్యాండ్స్కి బ్యాక్ సైడ్ జాయింట్ వచ్చేలా ప్లేస్ చేసుకుని హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు కూడా చుట్టూ హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా ప్లేస్ చేసుకుని కట్ చేసుకోవాలి ఇలా హ్యాండ్స్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ క్లాత్ మిడిల్లో ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ మీద వచ్చేలా ప్లేస్ చేసుకుని కట్ చేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ ఫోల్డింగ్ మీద కట్ చేసుకోవాలి ఈ క్లాత్లో ఎటు క్రాస్ ఉంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకొని చుట్టూ హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ క్లాత్ ఎక్కడ ఉందో ఫోల్డింగ్ మీద ఇలా షేప్ బెల్ట్ని కూడా ప్లేస్ చేసుకొని ఫోల్డింగ్ మీద షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి ఈ షేప్ బెల్ట్ చుట్టూ కూడా హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా ఇలా చుట్టూ హాఫ్ ఇంచ్కి క్లాత్ని ఉంచుకొని కట్ చేసుకుంటే షేప్ బెల్ట్ కటింగ్ కంప్లీట్ అయిపోతుంది బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్న నెక్స్ట్ ఈ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేయాలి ఈ బ్లౌజ్కి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అండ్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఈ బ్యాక్ ఓపెన్ కి పోటీ బటన్స్ ని ఎలా స్టిచ్ చేయాలో స్టిచ్చింగ్ వీడియోలో చూద్దాం ఐరీలో ఉన్న చిన్న స్ట్రైట్ పీస్ తోనే ఈ బ్లౌజ్ కి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అలాగే బ్యాక్ ఓపెన్ దగ్గర పోట్లీ బటన్స్ ను కూడా స్టిచ్ చేద్దాం ఐరీలో ఉన్న ఈ చిన్న స్ట్రైట్ పీస్ తోనే ఈ బ్లౌజ్ కి మోడల్ ని స్టిచ్ చేద్దాం ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ డ్యూటి వర్ ఓన్ కి సబ్స్క్రైబ్ అవ్వండి నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రావాలి అంటే బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్